అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రహ్మతిల్లిల్ ఆలమీన్ సయ్యిదనా వ నబియ్యినా వ ఖాయిదనా ముహమ్మదిన్ వ అలా ఆలిహి వ సహ్బిహి వ మన్ వాలాహు ఇలా యౌమిద్దీన్. ప్రియ వీక్షకులారా, కారుణ్య వర్షిని రమజాన్ అన్నా ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతు. పరలోక చింతన మాసం రమజాన్. అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో ఈ విధంగా సెలవిచ్చాడు, అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, ఇన్నల్ అబ్రార లఫీ ఇల్లియీన్. హజ్రత్ బరా బిన్ ఆజిబ్ రజియల్లాహు తఆలా అన్హు గారి యొక్క కథనం. మేము ఒక అన్సారీ జనాజాలో అంత్యక్రియల్లో పాల్గొన్నాం. కరణ వాటికి వెళ్ళి సమాధి తవ్వడం ఇంకా పూర్తి కాలేదని తెలుసుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూర్చున్న చోటే మేమందరం గుమిగూడాము. అప్పుడు మా పరిస్థితి ఎలా ఉందంటే, మా తలల మీద పక్షులేమైనా వాలి ఉన్నాయా, మేము కదిలితే అవి ఎగిరిపోతాయా అన్నంత ప్రశాంతంగా మనం కూర్చుని ఉన్నాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతిలో ఒక కర్ర ఉంది. ఆ కర్రతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భూమి మీద ఇటు అటు గీతలు గీస్తూ ఉన్నారు. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తల పైకి ఎత్తి ఈ విధంగా అన్నారు, మీరు సమాధి శిక్ష నుండి అల్లాహ్ శరణు వేడుకోండి, మీరు సమాధి శిక్ష నుండి అల్లాహ్ శరణు వేడుకోండి, మీరు సమాధి శిక్ష నుండి అల్లాహ్ శరణు వేడుకోండి అని 2-3 సార్లు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మీదట ఇలా అన్నారు, విశ్వాసి ఇహలోకాన్ని వీడి పరలోకానికి పయనమయ్యే సమయంలో దైవ దూతలు అతని వద్దకు వస్తారు. వారి ముఖాలు సూర్యుని వలె దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటాయి. అలా వచ్చిన యొక్క దైవ దూతలు చూపు ఆనేంత మేర వరకు కూర్చుంటారు. వారితో పాటు స్వర్గ యొక్క వస్త్రం కఫన్ ఉంటుంది. వారితో పాటు స్వర్గ సుగంధం ఉంటుంది. మలకుల్ మౌత్ అంటే మృత్యుదూత విశ్వాసి తల దగ్గర కూర్చొని ఎంతో ఆప్యాయతోటి ప్రేమతోటి, ఓ పవిత్రాత్మ పద, ఈ శరీరం నుండి బయటికి రా, నీ ప్రభు ప్రసన్నత మరియు మన్నింపు వైపునకు బయలుదేరు అని ఆహ్వానిస్తాడు. ఆ ఆహ్వానం విన్నదే ఆలస్యం ఆత్మ ఎలాగైతే ఒక సంచి నుండి నీరు బయటికి వస్తుందో అదే అంతే సులభంగా విశ్వాసి శరీరం నుండి ఆత్మ బయటికి వస్తుంది. దాన్ని మృత్యుదూత హస్తగతం చేసుకుని కాసేపు కాకముందే ఇతర దైవదూతలు వచ్చి జౌరుకొని ఆ ఆత్మను స్వర్గపు యొక్క ఆ వస్త్రంలో చుట్టి స్వర్గ సువాసనను కూడా వారు పూస్తారు. ఆ తర్వాత ప్రతి ఆకాశానికి తీసుకెళ్ళినప్పుడు దైవదూతలు, ఎవరు ఈ యొక్క శుభాత్మ, ఇంత సుగంధభరితమైన ఆత్మని ప్రశ్నిస్తే ఇతను ఫలానా దాసుని యొక్క కుమారుడు, ఫలానా పేరుతో పిలువబడేవారని ఆ విధంగా 7 ఆకాశాల మీదకి తీసుకెళ్ళిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు తాలా అంటాడు, నా యొక్క ఈ దాసుని పేరుని ఇల్లియీన్లో రాసుకోండి అని. అలా రాసుకున్న మీదట ఆ ఆత్మను తిరిగి మళ్ళీ సమాధి అవస్థకి పంపించడం జరుగుతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు.